వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో అయితే రావడం జరిగిందండి అండ్ ఇది ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో కొంతమంది రిక్వెస్ట్ చేసిన వీడియో కూడా సో ఏంటి అంటే కేఎన్ఆర్యూహెచ్ఎస్కి సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే కేఎన్ఆర్యూ హెచ్ఎస్ వాళ్ళు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను అండ్ మీకు ఏ డేట్న ఏమే ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాయి అండ్ ఇటువంటి డీటెయిల్స్ అయితే మీకు చెప్పబోతున్నాను అండ్ నెక్స్ట్ మీరు ఫీజు అనేది ఎంత పే చేయాలి అండ్ ఏ టైంలో పే చేయాలి సో ఇటువంటి డీటెయిల్స్ అండ్ అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి సో వీటన్నిటికి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఎటువంటి చిన్న చేంజెస్ వచ్చినా కూడా ఇంకా ఎగ్జామ్ టైం టేబుల్కి సంబంధించి ఫర్దర్గా ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను కాబట్టి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్పై క్లిక్ చేసుకోండి ఆల్ర నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి ఆలయ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మాత్రమే నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి అండి కేఎన్ఆర్యూహెచ్ఎస్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ అండ్ బిఎస్సి ఎమ్మెల్టీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ సో నేను ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి వ్యూ అని కనిపిస్తుంది కదండి బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుందండి సో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను కాబట్టి ఒక్కసారి మీరు ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది సో ఒకసారి మీరు కూడా క్లియర్గా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే మీకు కూడా ఉంటుందండి సో ఈ యొక్క బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ఆ యొక్క పీడిఎఫ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్ అనేది మీకు తెలుసు కదండి ఎమ్మెల్టీ తెలుగు ఛానల్స్ కాబట్టి ఎమ్ఎల్టీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ జాబ్స్ పరంగా కానివ్వండి అండ్ రిమైనింగ్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి అండ్ ఎగ్జామినేషన్ వైజ్ కానివ్వండి ప్రతి ఒక్కదానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూడండి అండి బీఎస్సీఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సబ్జెక్ట్ చూసినట్టయితే కేఎన్ఆర్ హెచ్ఎస్ ఎగ్జామినేషన్ వింగ్ కండక్ట్ ఆఫ్ బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ టూ ట్వంటీ టూ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఓకే ఇక్కడ మనకి మార్చ్ మంత్లో ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ టూని బీఎస్సీ ఎమ్మెల్టీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అయితే జరగబోతున్నాయని చెప్పి వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఆర్డర్స్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్ డేటెడ్ ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకే మనకి ఈ రోజున మాత్రమే ఈ యొక్క ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను చూపిస్తాను సో కొంచెం ఇంకొక పీడిఎఫ్ ఫైల్ని కిందకే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అండ్ ఎలిజిబిలిటీ టు ఎపియర్ ఫర్ బీఎస్సీ ఎమ్మెల్టీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉండాలి బిఎస్సి ఎమ్మెల్టీ వాళ్ళకి సంబంధించి అనేది కూడా వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే చూసుకోవచ్చు ఇది యొక్క ఎలిజిబిలిటీస్ టు అపియర్ ఫర్ బిఎస్సి ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అండి చదువుకోండి ఒకటికి రెండు సార్లు అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్స్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ నెక్స్ట్ చూడండి ది క్యాలిక్యులేషన్ ఆఫ్ అటెండెన్స్ పర్సంటేజ్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బీ అప్ టు ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకే అటెండెన్స్కి సంబంధించి పర్సంటేజ్కి సంబంధించి మనకి ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ అయితే టైం ఇచ్చారు క్యాలిక్యులేషన్కి సంబంధించి అండ్ ది అప్లోడింగ్ ఆఫ్ ది అటెండెన్స్ అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్కి సంబంధించి ట్వంటీ టూ 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 థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకైతే మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ చూడండి పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే టూ థౌసండ్ పే చేయాలండి పర్ సబ్జెక్ట్ ఫర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చి అండ్ మార్క్స్ మేము ఒక త్రీ హండ్రెడ్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ చూసినట్టయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ చూడండి ఫోర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి టెన్త్ అంటే మార్చిలో ఫోర్త్ నుంచి స్టార్ట్ చేసి టెన్త్ వరకు వితౌట్ ఫైన్త్ అయితే మీరు ఫీజ్ అయితే పే చేయొచ్చు అండ్ విత్ ఫైన్త్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఫైన్తో మీరు లెవెన్ దగ్గర నుంచి అంటే లెవెన్త్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ట్వెల్త్ వరకు మార్చ్ మంత్లోనే మీరు పే చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే అండ్ రిమైనింగ్ కూడా ఇచ్చే డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్టయితే మనకి యొక్క బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామ్స్కి సంబంధించి టైం టేబుల్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో అది కూడా ఒకసారి నేనైతే చెప్తాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ థియరీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఓకే డే టు డే సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ టైం ఎగ్జామినేషన్ టైం కనుక మీరు చూసినట్టయితే టెన్ ఏఎం టు వన్ పిఎం అనేది కామన్గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ చూసినట్టయితే ట్వంటీ సిక్స్త్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే మార్చ్ ట్వంటీ సిక్స్త్న సాటర్డే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందండి అండ్ నెక్స్ట్ ట్వంటీ నైన్త్న ట్యూస్డే ఎనాటమీ ఉంది అండ్ థర్టీ ఫస్ట్న ఫిజియాలజీ ఉంది అండ్ ఫోర్ ఫోర్ టూ ట్వంటీ టూ అంటే మార్చ్ తర్వాత మీకు ఏప్రిల్ మంత్లో కూడా ఫోర్త్ డేట్న మండే క్లినికల్ ల్యాబరేటరీ ప్రాక్టీస్ అయితే ఉంది ఓకే ఇవండి మీ యొక్క ఎగ్జామ్ టైం టేబుల్ అయితే సో ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ థీరీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ చూడండి రిపోర్టింగ్ టైం అట్ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి నైన్ ఏఎం అయితే వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది సో అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ చూడడానికి కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు కనిపిస్తే అండ్ ప్రాక్టికల్ అండ్ క్లినికల్ అండ్ వైవ ఎగ్జామినేషన్ సంబంధించి విల్ బి నోటిఫైడ్ లెటర్ అని చెప్పిచ్చారు సో తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తామని సో ఇప్పుడు నేనైతే బ్యాక్ బటన్పై క్లిక్ చేసి మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను ఇక్కడ బీఎస్సీ ఎమ్మెల్యే సెకండ్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే వ్యూ మీద క్లిక్ చేస్తున్నానండి ఇప్పుడు మన సెకండ్ ఇయర్కి సంబంధించి చూస్తాము ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పాను కదండి సో ఇప్పుడు బీఎస్సీ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను అండ్ దీని తర్వాత మనకి ఫైనల్ ఇయర్ బిఎస్సీ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించి చెప్తానండి సో కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా వేస్తాం కాబట్టి చెక్ చేసుకోండి సో ఆ యొక్క వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూడవచ్చు కేఎన్ఆర్యూహెచ్ఎస్ ఎగ్జామినేషన్ వింగ్ కండక్టెడ్ ఆఫ్ బిఎస్ఎంఎల్టీ సెకండ్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఏంది మంత్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకే మనకు మార్చ్లో ఈ యొక్క సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అటెండెన్స్ పర్సంటేజ్ చూసినట్టయితే ఫిఫ్టీన్ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ డేట్ అండ్ మీకు ఇంటర్నల్ అసెస్మెంట్కి సంబంధించి కూడా డేట్స్ ఇచ్చారు అవి కూడా చెక్ చేసుకోండి అండ్ మీకు ప్రతి ఒక్క లైన్ టు లైన్ అయితే మీరు చదువుకోండి ఇదైతే నేను క్లియర్గా చెప్తాను అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్కి సంబంధించి ఎగ్జామ్ ఫీ ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సెకండ్ ఇయర్ వాళ్ళకి పర్ సబ్జెక్ట్ ఫర్ బ్యాక్లాగ్స్ స్టూడెంట్స్కి అయితే ఈచ్ సబ్జెక్ట్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ మార్క్స్ మేముకు సంబంధించి త్రీ హండ్రెడ్ అండ్ ప్రాసెసింగ్ ఫీ త్రీ ఫిఫ్టీ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి పర్ సబ్జెక్ట్ అని చెప్పి అంటున్నారు కదా అంటే ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ టూ సబ్జెక్ట్స్ ఉంటే థౌసండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా పే చేయాలి ఓకే మనకి పర్ సబ్జెక్ట్ వచ్చాయి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా పే చేయాలి అండ్ డేట్స్ చూడండి ఇక్కడ వితౌట్ ఫైన్తో అయితే మనకి మార్చ్ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేసి టెన్త్ వరకు ఉంది అండ్ విత్ ఫైన్త్ అయితే లెవెన్త్ నుంచి స్టార్ట్ చేసి ట్వెల్త్ వరకు అయితే ఉంది అండ్ విత్ ఫైన్లో మనకి టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఎక్స్ట్రా అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్టయితే బిఎస్ఎంఎల్టీ సెకండ్ ఇయర్ రెగ్యులర్ థియరీ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ ఓకే రెగ్యులర్ థీరీ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అండి బిఎస్ఎంఎల్టీకి సంబంధించి సో ఇక్కడ మీరు చూడొచ్చు డే టు డే సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ టైం టెన్ ఏఎం టు వన్ పిఎం ఓకే మీకు ట్వంటీ ఎయిత్ని అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి మార్చ్లో సో మండే వచ్చి మనకి పాతాలజీ పేపర్ వన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థర్టీ ఎయిత్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ వెన్స్డే బయోకెమిస్ట్రీ వన్ అండ్ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫ్రైడే మైక్రోబయాలజీ వన్ అండ్ ఇక్కడ మీకు రిపోర్టింగ్ టైం చూసినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్కి నైన్ ఏఎం అండ్ మీకు ప్రాక్టికల్ అండ్ బయోకి సంబంధించి విల్ బీ ఇన్ఫార్మ్ లెటర్ అని చెప్పి ఇచ్చారు అంటే తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు అని చెప్పి అర్థం అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్టయితే ఇంకా కొంచెం మీకు కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అండ్ నేనైతే ఇప్పుడు బ్యాక్ బటన్ క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేస్తున్నానండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనైతే ఫైనల్ ఇయర్ బిఎస్సీఎంఎల్టీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ ఎగ్జామినేషన్ థియరీకి సంబంధించి అయితే చెప్పబోతున్నాను మీరు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్టయితే మనకి బిఎస్సిఎంఎల్టీ ఫైనల్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయండి సో దాని యొక్క వ్యూ మీద క్లిక్ చేశాను వ్యూ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది సో పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుని ఎందుకంటే మనకి ఈరోజు ఈ యొక్క వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో కొంచెం లేట్గా అయినా పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బీఎస్సీ ఎమ్మెల్టీ ఫైనల్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ యొక్క ఫైనల్ ఇయర్ వరకు కూడా మార్చ్లోనే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ రండి అండి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్టయితే మీకు ఇక్కడ మీకు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది ఫీజు పేమెంట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ విత్ ఫైన్తో అండ్ వితౌట్ ఫైన్తో వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఏంటి అండ్ మీకు ఏ డేట్స్ అసలు ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అసలు ప్రాక్టికల్ వైవ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఓకే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కొంచెము కిందకైతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే ఎగ్జామ్ ఫీజ్ చూసినట్టయితే ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ సబ్జెక్ట్ ఫర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ మేము త్రీ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీ త్రీ ఫిఫ్టీ అండ్ ప్రొవిజనల్ ఫీ ఫోర్ హండ్రెడ్ ఓకే ఇదంతా కూడా ఇయర్ స్టూడెంట్స్కి అండి ఓన్లీ అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ డేట్స్కి సంబంధించి చూడండి ఫోర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ టు టెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ వితౌట్ ఫైన్ అండి అండ్ నెక్స్ట్ లెవెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ట్వెల్వ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ విత్ ఏ ఫైన్ ఆఫ్ రస్ టూ హండ్రెడ్ రూపీస్తో ఓకే అండ్ రిమైనింగ్ డేట్స్ కూడా ఇచ్చారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీకు ప్రాక్టికల్ అండ్ వైవ్ అయితే విల్ బీ ఇన్ఫార్మ్ లెటర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అండ్ మీకు పేమెంట్కి సంబంధించి లింక్స్ కూడా ప్రొవైడ్ చేసే వెబ్సైట్ సో అవి కూడా చెక్ చేసుకోండి అండ్ బిఎస్ఎంఎల్ టీ ఫైనల్ ఇయర్ రెగ్యులర్ తీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ డే టు డే సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ టైం టెన్ ఏఎం టు వన్ పిఎం అనేది మీ యొక్క త్రీ సబ్జెక్ట్స్ కూడా సేమ్ అండి అండ్ ఇక్కడ మీకు డేట్ చూసినట్టయితే ట్వంటీ సిక్స్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ సాటర్డే పాతాలజీ టూ ట్వంటీ నైన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ చూస్డే బయోకెమిస్ట్రీ టూ థర్టీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ మైక్రోబయాలజీ టూ థర్స్డే అండి సో ఇదండి మీ యొక్క బీఎస్సీ ఎంఎల్టీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే అండ్ ఫర్దర్గా నేను బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే చేస్తాను సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పై క్లిక్ చేయండి అండ్ ఎటువంటి ఫర్దర్గా చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేనైతే మీకు తెలియజేస్తాను కాబట్టి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్